గణపతికంభవామహే కవిం కవీనా ముక్మశ్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆన శృణ్వన్ శృణ్వ్వూతి బిస్ దసాదనం ప్రణవదేవి సరస్వతీ వాజీవిర్వాజివతి దీనామ విత్రేవతు గణేషాయ నమ సరస్వచ్చే నమ శ్రీ గురుభ్యో నమర్ ఓం వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నాలుగు ఆరు రెండు వేల ఇరవై మూడు పది ఆరు రెండు వేల ఇరవై మూడు ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం మరి ముఖ్యంగా చంద్ర సంచారం గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం చంద్రుడు చూస్తే వృచ్చుకంలో ఉన్నాడు నాలుగో తారీఖున ధనస్సులోకి ఐదవ తారీఖున వస్తున్నాడు ఆ తర్వాత మకరంలోకి వెళుతున్నాడు ఏడవ తారీఖుకి ఆ తర్వాత కుంభంలోకి పదవ తారీఖుకి కూడా ఆయన చంద్ర సంచారం ఆ విధంగా ఉంది ఓం శ్రీ ఓం నమ శ్రీమత్రే నమ తులారాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండిపోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విషయాలలో మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటటువంటి తొందరతనం అనేది తగ్గించుకోవడం చాలా మంచిది ముఖ్యంగా కేతు చూస్తే లగ్నంలో ఉన్నాడు విఘ్నేశ్వరుణ్ణి గణపతిని పూజించడమే కాకుండా ఆరాధించడమే కాకుండా గణపతికి ఇష్టమైనటువంటి గరికతో నెలకొక్కసారి సంకష్టహార చతుర్దశి నాడైనా సరే విఘ్నాలు తొలగడానికి గణపతి హోమం చేయించుకుని తీరాలి తప్పదు మీకు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏమిటి మొట్టమొదటి ఇలా చెప్తున్నానని అనుకోకండి తప్పనిసరిగా అలా కనిపిస్తోంది కాబట్టి చెప్తున్నాను తర్వాత చూసినట్లయితే ద్వితీయంలో గోచారచంద్రుడు తృతీయ చతుర్థ పంచమంలో శని భగవానుడు షష్టమ సప్తమంలో బుధ గురు రాహువులు ముఖ్యంగా భార్యాభర్తలిద్దరికీ కూడా చిన్న చిన్న వాగ్వివాదాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి జాగ్రత్తగా మీరు నేను గణపతి హోమం చెప్పాను కదా తప్పనిసరిగా చేయించుకోండి అష్టమంలో రవి అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండడానికి గాను సూర్య నమస్కారాలు చేసుకోవడమే కాదు కుక్కలకి గోధుమ పిండితో చేసిన చపాతీలు మీరు స్వయంగా వేయడం అనేది చెప్పదగిన సూచన తర్వాత నవమ దశమంలో చూస్తే శుక్రుడు కుజుడు అన్ని విధాలా యోగదాయకంగా ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు కనీసం తీసుకుంటూ మనం ఆరోగ్యం భాస్కరాది ఇచ్చే అందుకని సూర్య నమస్కారాలు విడవకండి మానకండి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఆదాయాలు మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతాయండో ఈ వారం మీరు నేను అన్నాను గుర్తుపెట్టుకోండి వ్యవహారంలో వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా తర్వాత జీతం పెరగచ్చు ఏముంది ఆ తర్వాత వృత్తుల్లో ఉన్నా ఏ రకంగా అయినా సరే మనకి ఆదాయం అనేది కొంచెం ఇంక్రిమెంట్స్ రావచ్చు ఎలా అయినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఏమో మంచి మంచి ఫ్లాట్లు అన్నీ కూడా బ్రహ్మాండమైన ధరలకి అమ్మడవచ్చు అలాగా రాజకీయంగా ఉన్నా తర్వాత ఏ విధంగా మనకి నాటక రంగంలో ఉన్నా సినీ రంగంలో ఉన్నా మనకి ఆదాయం పెరిగేటటువంటి అదృష్టం ఈ వారం తలుపు తడుతోంది అందువల్ల చక్కగా ప్లాన్ చేసుకోండి చక్కగా ఆనందంగా ఆదాయానికి తగినట్టు ఖర్చు పెట్టాక కొంత పొదుపు కూడా చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక నూతన పరిచయాల వలన మీకు ప్రయోజనాలు కనపడుతున్నాయి అందువల్ల నూతన పరిచయాలను తక్కువ అంచనా వేయకండి అన్ దాని వలన మీరు బాగుపడతారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి నూతన పరిచయాలు చాలా చక్కగా ఉపకరిస్తాయి ఈ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క గణపతి ఆరాధన బుధవారం బుధవారం మానకుండా ఆయనకు లడ్డూలు నివేదన చేసి అందరికీ పంచుతూ ఉండండి మీ ఐశ్వర్యం తర్వాత తెలివితేటలు మీ వినయం విధేయత అన్నీ కూడా అష్టైశ్వర్యాలు కూడా అభివృద్ధి కలిగి బాగుంటుంది బుధవారం నాడు మర్చిపోకుండా గోవుని సందర్శించండి గోమాతకు ముమ్మారు ప్రదర్శనాలు చేసి పెసలు నానబెట్టి కొంచెం బియ్యం బెల్లం కలిపి మీరు ముందు రోజే నానబెట్టుకోండి పెసలు బియ్యముని బెల్లం అప్పటికప్పుడు కలిపినా పర్వాలేదు మీరు గోమాతకు సమర్పించండి శ్రీమాతరే నమ ఓం మాత్రే నమ అష్ట్రోభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి మీ జాతకంలో ఏం లోపాలు ఉన్నా మీ యొక్క సంసార జీవితంలో కుటుంబంలో ఏదైనా గొడవలు లేకపోతే ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నా లేకపోతే ధనం వలన కానీ ధనం రావడం లేదు స్టక్ అయిపోయింది లేకపోతే ఏదైనా సరే కోర్టు కేసులు వివాదాలు విద్యకు సంబంధించిన పిల్లలు బాగా చదవటం లేదు ఇలాంటి విషయాల్లో వివాహానికి పొంతనలు అంటే అమ్మాయి అబ్బాయికి కలిసిందా లేదా ఇలాంటి విషయాలకు అనేక విషయాలకు అన్ని విషయాలకి కూడా ముహూర్తాలు పెట్టాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ కుంభ వివాహాలు కదిలీ వివాహాలు వివాహానికి సంబంధించిన దోషాలు ఏమన్నా ఉన్నా రాహుకేతు జపాలు ఇవన్నీ కూడా చేయించబడతాయి ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం పదహారు సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలు పూర్తి పదహారు సంవత్సరాలకి అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తూ ఉన్నాము గురించి మీ ఇంట్లో వివాహానికి మీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఉన్నట్లయితే వెంటనే అన్ని వర్ణాల వాళ్ళు హిందూస్ అయితే చాలు సంప్రదించవచ్చు ఓం శ్రీ మత్రి నమ